గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నది టీవీ వన్ నేను రవీంద్ర సమాజంలో 85% పై ఉన్న మెజారిటీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ నైన్ టీవీ వన్ చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం ఐక్యతకరమైన దళిత భజనలు ఒక తాటిపైకి రాలేకపోతున్నారు ధనదాహంతో ఉన్న సంపన్న వర్గాలు అట్టడుగు వర్గాలను ఇంకా అణచివేస్తున్నాయి దీంతో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయి ఇదే అంశంపై మనతో చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు బీసీ జనాందోళన్ రాష్ట్ర కన్వీనర్ పి మురళీ కుమార్ గారు దళిత భజనలకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితో చర్చిద్దాం గుడ్ మార్నింగ్ అండి మురళీ కుమార్ నమస్కారం అంటే మీరు రాష్ట్ర బీసీ జనాందోళన ఒక ఏర్పాటు చేశారు కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఓకే అయితే నేను 1983లో నేను ఇంటర్మీడియట్ అయిపోతున్న రోజుల్లో హేతువాద సంఘంలో చేరానండి హేతువాద సంఘం అప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కత్తి పద్మారావు గారు ఉన్నారు మేము చేరిన కొద్ది ఒక సంవత్సరం తర్వాత అట్లా కారంచేడు ఘటన జరిగింది కారంచేడు ఘటన ఒక దళిత ఉద్యమానికి ఒక వేదిక అయ్యింది అక్కడి నుంచి మేము అందరం కూడా అంటే అప్పుడు కులాలుగా మేము ఏం చూసుకోలేదు వాస్తవానికి మా కులస్పృహ కూడా లేదు ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా హేతువాద ఉద్యమం కాబట్టి అక్కడ కులాల కోసం మాట్లాడద్దు కులాల కోసం ఆలోచించొద్దు కులాలకు అతీతంగా మనం పనిచేయాలి అనే ఒక భావ విప్లవంతో సాంస్కృతిక నేపథ్యంతో మేము పనిచేసాము ఆ తర్వాత ఎప్పుడైతే కారంచేడు ఘటన జరిగిందో ఆ కారంచేటి ఘటనలో కూడా మేము అందరం కూడా పనిచేశాము పనిచేస్తూ అన్ని జిల్లాలని కూడా ఆర్గనైజ్ చేయడము దళిత ఉద్యమానికి చాలా మంది ఊపిరులు ఊదారు దాంట్లో అన్ని కులాలకు పాల్గొన్నారు అప్పట్లో హేతువాద సంఘం డైరెక్ట్గా దళిత ఉద్యమాన్ని చేపట్టడం వల్ల అగ్రకులాల నుంచి బీసీల నుంచి దళితుల నుంచి అందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు దాంట్లో భాగంగా మేము అందరం కూడా పనిచేశాము పనిచేసిన తర్వాత కారంచేటి ఘటన మీద దేశవ్యాప్త ఆందోళన జరిగినప్పుడు అదొక పెద్ద ఎజెండాగా మారింది అక్కడి నుండి దళితులు చేసినటువంటి ఆ ఉద్యమం వల్ల దళితుల మీద దాడులు ఆగిపోతాయని చెప్పేసి అనుకున్నారు కానీ దాని తర్వాత వరుసగా దాడులు ఎక్కడ ఆగలేదు అవి కొనసాగించారు అగ్రకులాల వాళ్ళు దాంట్లోనే నీరుకొండ జరిగింది చుండూరు జరిగింది ఈ చుండూరు దగ్గరికి వచ్చేసరికి అంటే మనం ఆత్మగౌరవ ఉద్యమం ఒకటే చేస్తే సరిపోదు మనకి ఆత్మరక్షణ ఉద్యమాలను కూడా నిర్మించాలి అనే పిలుపుతోటి అప్పట్లోనే పీపుల్స్ వారు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి కేజీ సత్యమూర్తి గారు ఈ దళిత ఉద్యమంలోకి వచ్చారు అప్పుడు ఆయనతో పాటు మేము అందరం కూడా పనిచేసినాం పనిచేసిన తర్వాత ఆత్మరక్షణ ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో అప్పుడు సమత వాలంటరీ ఫోర్స్ని ఆర్గనైజ్ చేశాము రాష్ట్రవ్యాప్తంగా అక్కడ శిక్షణా తరగతులు పెట్టడము దళిత యువకుల్ని సమీకరించడము సమీకరించి మనం ఎక్కడైనా దాడులు జరిగేది ఉంటే ముందుగానే మనం అక్కడికి వెళ్ళి పనిచేయాలనే ఉద్దేశం ఒక ఎజెండాతోటి అది పనిచేసాము పనిచేసిన తర్వాత అక్కడి నుంచి మాకు ఎంఎల్ సెంటర్ అని మార్క్సిస్ట్ లెనిట్ సెంటర్ అని ఉంది దాంట్లో మేము అందరం కూడా రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నాం దాంట్లో ఊ సాంబశివరావు తర్వాత కేజీ సత్యమూర్తి రవి మారుత్ అని ఇట్లా చాలామంది పనిచేసేవారు పనిచేస్తున్నప్పుడు అప్పుడు మేము ఒక చర్చ పెట్టాం ఎజెండా ఏంటంటే ఈ దేశంలో విప్లవం విజయవంతం కావాలంటే విప్లవ పార్టీలు అణగారిన కులాల నాయకత్వంలో ఉండాలి అగ్రకులాల నాయకత్వంలో కాదు ఇంతకాలం కూడా అగ్రకులాల నాయకత్వాలే అంటే రాజ్యాధిక ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది విప్లవాలు నడిపించేది కూడా అగ్రకులాల ప్రోద్బలంతో అగ్రకులాల నాయకత్వంలో జరగడం వల్ల సరైన దిశగా ఇది ప్రయాణం చేయట్లేదు కాబట్టి దానికి మార్పు తేవడానికి ముందు ఎంఎల్ సెంటర్ నుంచి మార్పు తేవాలనే ఉద్దేశంతో అగ్రకులాలు అందరూ కూడా ఆ రోజు ఉద్యమ స్ఫూర్తితో మీరు ఒక ఉద్యమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మెజారిటీ ప్రజలు రాజ్యాధికారం అదే అండి దాని దిశగా ఆ విషయాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు అదే అంటే నేను చెప్పే నేపథ్యం అదే అంటే అణగారిన కులాలు రాజ్యాధికారానికి రావాలంటే ఉద్యమాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అణగారిన కులాల నాయకత్వంలో ఉండాలి అక్కడి నుంచి అట్లా జరగకపోవడం వల్లే ఈ దేశంలో అణగారిన కులాలు రాజ్యాధికారానికి రాలేకపోతున్నారు అంచేత దీన్ని ఆసరాగా చేసుకొని అప్పుడు మేము బహుజన సమాజ్ పార్టీలోకి వెళ్ళామండి అంటే కేజీ సత్యమూర్తి గారు మేమందరం కూడా ఆ తర్వాత బహుజన సమాజ్ పార్టీ నుంచి కూడా ఆయన కాంశీరామ్తో విభేదించి బయటకు వచ్చినప్పుడు మేము కూడా సత్యమూర్తితో బయటకు వస్తే అప్పుడు బహుజన్ రిపబ్లికన్ పార్టీని స్థాపించామండి బహుజన్ రిపబ్లికన్ పార్టీకి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు అయితే ఆ క్రమంలో ఏంటంటే కాంశీరామ్కి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దళిత నాయకులకి తేడా ఏంటంటే ఆయన కాంశీరామ్ గారు గ్రామస్థాయి నుంచి బహుజన రాజ్యాధికారం కోసం పనిచేసే క్రమంలో ఆర్థిక వనరుల సమీకరణ మీద దృష్టి పెట్టారు ఇక్కడ దళిత నాయకులు ఆర్థిక వనరుల మీద దృష్టి పెట్టలేదు ప్లస్ పొలిటికల్గా కూడా కొంత బ్యాక్వర్డ్నెస్ ఉంది నాకు తెలిసినంతవరకు అంటే మురళి గారు ఇప్పుడు మనం గతంతో పోల్చుకుంటే కనుక అంటే గత 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే అంటే ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ ఒక ఉద్యమ స్ఫూర్తితో జరిగాయి కానీ ఆ ఉద్యమ స్ఫూర్తి రాను క్షీణిస్తుంది అంటే అనిచే ఒక చల్లారే ప్రయత్నం జరుగుతుంది ఎందుకు ఇలా ఈ విధంగా జరుగుతుంది
అదే అండి, అంటే ఇప్పుడు అగ్రకులాలు రకరకాల ఎత్తుగడలతోటి ముందుకొస్తున్నాయండి. అట్ ఎనీ కాస్ట్ రాజ్యాధికారం లేదా ప్రభుత్వాధికారం వాళ్ళ చేతిలో ఉండాలి. ఎందుకని, బడ్జెట్ ప్రవేశపెట్టడం కదా ప్రభుత్వాధికారం అంటే, బడ్జెట్ చేతిలోకి ఉంటుంది, అప్పుడు కేటాయింపులు ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ఏమి జరుగుతుందంటే, అనగారిన కులాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళు ప్రభుత్వంలోకి రాకపోవడం వల్ల బడ్జెట్ వీళ్ళకి అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ ఈ యొక్క తేడాన్ని గమనించి ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఉద్యమాలు కానీ దళిత ఉద్యమాలు కానీ ఇప్పుడు ఈ గత ఒక 10-15 సంవత్సరాలు అండి, అంటే 94లో ఇక్కడ బీఎస్పీ చాలా ఉధృతంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, తర్వాత అది కూడా సెట్ బ్యాక్ అయింది వివిధ కారణాల వల్ల. తర్వాత అక్కడి నుంచి బయటకు రావాలని అన్నప్పుడు, అంటే ఆ బీఎస్పీ స్ఫూర్తిని మనం కొనసాగిస్తూ ఇక్కడ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఐక్యంగా ఉంటే తప్ప రాజ్యాధికారానికి రారు రాలేరు అనేది చారిత్రాత్మక సత్యం, దాన్ని ఎవరు కాదనలేరు. ఆ దిశగా పనిచేయడానికి ఇంతకాలం మేము దళిత ఉద్యమంలో పనిచేయడం వల్ల దళితులు రెండు రకాలుగా వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారండి, అంటే డెవలప్ అయ్యారు. అభివృద్ధి అంటే అది ఆర్థిక అభివృద్ధి కదా అనేది. అది ఏంటంటే, ఒకటి ఏంటంటే రాజకీయ నాయకత్వం డెవలప్ అయింది దళితుల్లో. ఆ మేరకు మీరు చెప్పేది బాగుంది, ఎస్సీలు బీసీలు కలిసి ఐక్య పోరాటం కనుక చేస్తే రాజ్యాధికారం చేజిక్కించుకోవచ్చు అనేది మీరు చెప్తున్నారు. కానీ ఆ విధంగా మనం ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు లక్షణాలు. అంటే మనం సుమారుగా చూస్తే బీసీలు ఎన్నో ఉపకులాలు ఉన్నాయి, కానీ బీసీలు ఎస్సీలతో కలిసి పోరాటం చేసే దిశగా పయనించట్లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఎందుకంటే అది కుల వ్యవస్థలోనే అది అది ఉంది సార్. అది అంటే కుల నిర్మాణం, కుల వ్యవస్థ నిర్మాణంలోనే ఒక కులం ఇంకో కులాన్ని చిన్న చూపు చూడటం. అంటే అంబేద్కర్ చెప్పినట్టుగా, ఇది నిచ్చెన మెట్ల వ్యవస్థ. నిచ్చెన మెట్ల వ్యవస్థలో కింది మెట్టును చూసి పై మెట్టు ఉన్నదేమో సంతోషపడుతుంది, ఈ పై మెట్టు తన మీద ఉన్న పై మెట్టును చూసి బాధపడుతుంది. అంటే ఈ ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఏదైతే ఉందో దీని నుంచి బయటపడడానికే, అంటే ఆ విధమైనటువంటి ఆలోచన విధానం నుంచి బయటపడి బీసీలు కానీ ఎస్సీలతో కలిసి ఎస్టీలతో కలిసి మైనారిటీలతో కలిస్తే రాజ్యాధికారానికి వస్తారు. వాళ్ళు అగ్రకులాల వైపు ఉంటే అగ్రకులాల్లోకి పాలేరులుగా బానిసలుగా ఉండాలి తప్ప అధికారానికి రావడం అనేది కళ్ళ. అంచేత బీసీలు ఇప్పుడు చైతన్యవంతం కావాలి, బీసీలకి బహుజన చైతన్యం రావాలి. అంటే బీసీలు అనేది ఒక కన్సాలిడేట్ ఇది కాదండి, ఫోర్స్ కాదు. ఎందుకంటే దాంట్లో 100 పైన కులాలు ఉన్నాయి, కొన్ని కులాలు ఇంకా బీసీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాయి. అంచేత ఈ కులాలన్నిటి మధ్య పనిచేయాలనే ఉద్దేశంతో మేము దళిత ఉద్యమంలో పనిచేసినప్పుడు కూడా ఆ దళిత ఉద్యమం యొక్క స్ఫూర్తి బీసీ ఉద్యమానికి రావాలనే ఉద్దేశంతో బీసీ జనాందోళన్ని మొదలుపెట్టాము. అంటే బీసీలు ఎస్సీలతో కలిసి మొత్తం అంతా యూనిటీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో, నాయకులు కావచ్చు లేకపోతే ప్రజల్ని మమేకం చేసి ఐక్యత తీసుకురావడానికి లేకపోతే అవగాహన తీసుకురావడానికి మార్పు తీసుకురావడానికి ఏ విధమైన ప్లాట్ఫారం కావాలి, ఏ విధమైన అవగాహన కావాలి, ఎటువంటి నాయకత్వం కావాలి? అదే బీసీల్లో బీసీలకి ఎటువంటి నాయకత్వం కావాలంటే అది ఎస్సీ ఎస్టీ మైనారిటీ క్యాంపెయిన్లోకి బీసీ సమూహాలని తీసుకెళ్లే నాయకత్వం కావాలండి. ఇప్పుడు అది కరువు అవుతుంది. ఉన్న నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామ స్థాయిలో ఉద్యమాల్ని నిర్మించడం లేదంటే ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతోటి మమేకం చేయడంలో కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని పూరించగలిగితే ఖచ్చితంగా మనం ఎస్సీ ఎస్టీ మైనారిటీలతోటి బీసీలు ఖచ్చితంగా కలవాలి. అంటే మీరు చెప్పేది బాగుంది, కలిసి పనిచేస్తే బాగుంటుంది. అంటే నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం కావాలా, బలోపేతమైన నాయకత్వం కావాలంటే ఏం చేయాలి? బలోపేతమైన నాయకత్వం కావాలని అంటే గ్రామస్థాయి నుంచి నాయకత్వాన్ని డెవలప్ చేయాలి సార్. అంటే ఇప్పుడున్న నాయకత్వం అంతా కూడా ఒక సోఫిస్టికేటెడ్ లీడర్షిప్ వచ్చేసింది. అక్కడ అట్లా కాకుండా గ్రామస్థాయి నుంచి కొత్త నాయకత్వాన్ని, పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేయగలిగిన బీసీ నాయకత్వాన్ని మనం తయారు చేయగలి, ఆ తయారు చేయడానికి కొంత టైం పడుతుంది. అయితే ఈ దిశగా మేము ఆల్రెడీ కొంత పనిచేస్తున్నాము. కొన్ని శిక్షణా తరగతులు నిర్వహించడం అనేది గ్రామస్థాయిలో మండల స్థాయిలో ఇవన్నీ కూడా చేస్తున్నాము. అంటే ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి, లేదంటే ఇప్పుడున్న కుల సంఘ నాయకులు కానీ లేకపోతే విద్యార్థి సంఘ నాయకులు కానీ మేధావులు కానీ బడుగు బలహీన వర్గాలు వర్గాలకు చెందినవారు, వారు యూనిటీ కావాలి, మొత్తం ఒక వేదికపైకి వచ్చి ఒక పటిష్టమైన ఒక నిర్ణయం తీసుకుని ప్రజల వద్దకు వెళ్ళాలంటే ఏం చేయాలి? కార్యాచరణ ఏ విధంగా ఉంది? కార్యాచరణ ఏ విధంగా ఉండాలని అంటే అండి, సార్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో కలవడానికి బీసీల యొక్క రాజకీయ చైతన్యం పెరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఐక్యంగా ఉంటారు, బీసీలు వాళ్ళతో కలవాలి. ఇప్పుడు అంటే హిస్టారికల్గా అంటే సాంస్కృతిక వైరుధ్య ప్రకారం ఈ బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వైపు వెళ్ళటానికి కొంత సాంస్కృతిక అడ్డంగి ఉంది. దాన్ని తొలగించడానికి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం ఒక్కటే మార్గం, ఇంకా వేరే మార్గం ఏమి లేదు. ఆ దిశగా పనిచేయాలి. ఇప్పుడు ఉన్న కుల సంఘాలన్నీ కూడా కుల సమీకరణలకే పరిమితమైనవి తప్ప రాజకీయ సమీకరణలు చేయట్లేదు ఎక్కడ కూడా.
అంటే అది ఎస్సీ ఎస్టీ బీసీల్లో నేను చెప్తున్నాను ఎస్సీ కులాల్లో ఇప్పుడు ఎస్సీ కులాల్లో మురళీగారితో మాట్లాడాలనుకున్న వాళ్ళు 9948503355 0406660336 అనే నెంబర్లకు ఫోన్ చేసి మీ అభిప్రాయాలను చర్చా వేదికలో పాల్పంచుకోవచ్చు అంటే రాజకీయ సమీకరణ జరగాలంటున్నారు రాజకీయ సమీకరణ జరగాలంటే ఏం చేయాలి రాజకీయ సమీకరణ జరగాలంటే ఒక రాజకీయ ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి రాజకీయ ప్లాట్ఫామ్ లేకుండా రాజకీయ సమీకరణలు చేస్తే ఏమవుతుందంటే ఎవరికి ఓటు వేయాలి ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీల్ని మీరు రాజకీయ సమీకరణం చేస్తాము చేసిన తర్వాత ఎవరికి ఓటు వేయాలి ఏ పార్టీకి ఓటు వేయాలి అన్న దగ్గర ఖచ్చితంగా రాజకీయ వేదిక అనేది ఖచ్చితంగా ఉండాలి అది బీఎస్పీయా ఇంకోటా ఇంకోటా అనేది ఆలోచించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు చిరంజీవి ఎక్స్పెరిమెంట్ మనం చూసిన తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి సామాజిక న్యాయం చేస్తానని డిమాండ్ అనే ఒక రాజకీయ నినాదంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్లో కలిశారు ఆయన కాంగ్రెస్లో కలవడం వల్ల మాకేం అభ్యంతరం లేదు కానీ ఆ లక్షణం అదే అని చెప్తున్నాం మేము అంటే అగ్రకులాలు సామాజిక న్యాయాన్ని చేయలేవు అనడానికి చిరంజీవి ఒక ఫస్ట్ కాల్ తీసుకుందాం మీతో మాట్లాడడానికి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు అనుపత్తి నుంచి రామకృష్ణ గారు జై భీమ్ జై భీమ్ హలో మురళీ కుమారన్న జై భీమ్ సార్ ఎందుకంటే మీరు చాలా అనుభవజ్ఞులు బహుజన సమాజ్ పార్టీలో పనిచేశారని చెప్తున్నారు అవునండి ఈవేళ ఎస్టీలతో కలిసి బీసీలు పనిచేయడం నగ్న సత్యం కాకపోతే అంబేద్కర్ భావజాలను కూడా బీసీలు చాలా మంది బయట చెప్పలేకపోతున్నారు అంబేద్కర్ భావజాలాలు అసలు ఎస్టీలు అంటే చాలా మందికి వ్యక్తుల్లో వ్యక్తపడి భారతదేశంలోనే ఒక మహాపోరాటం యొక్క అంబేద్కర్ భావజాలను కనీసం నాయకత్వం వేదిక మీద చెప్పలేకపోతున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తిని బీసీ నాయకులు చాలా మంది చెప్తారు కదా ఇవాళ పూలే గారు చనిపోయిన నెల 15 రోజులు కానీ అంబేద్కర్ పుట్టలే కానీ పూలే గారు ఆశయాలు తీసుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజన సమాజ్ పార్టీ అనేది జాతీయ పార్టీ అని మీకు తెలుసన్నా కాంతిరాము ఏ విధంగా కష్టపడదో మీకు తెలుసు ఒక్క బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఒక వేదిక మీద తీసుకురాగల ఏదోసైనా కాంతిరామారు బ్రతుకున్న అగ్ర వర్ణాలని వేదికల మీద కానీ లేకపోతే సమావేశం కానీ రానిచ్చేవారు కదా అయితే ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ ఏ విధంగా వెనకం చేసింది అన్నది 1994 దానికి మనకి అందరికీ తెలుసు రాబోయే కాలంలో ఒక్కొక్కరు ఒక వేదిక పెడుతున్నారు దళిత బహుజన ఫ్రంట్ అని లేకపోతే మా రకరకాల ఈ దళిత బహుజనకు రాజకీయకరం కావాలని కానీ వేదికలు ఎక్కువ అవుతాయి తప్ప దళిత బహుజన చీలికలు కూడా ఎక్కువ అవుతున్నాయి నా చూసినకంటే ఒక జాతీయ పార్టీ దళిత బహుజనకు రాజకీయకరం కావాలని దేశం మొత్తం మీద ఒక ఏజెండా పెట్టింది ఉత్తరప్రదేశ్ లో మంచి ఆలోచన నడుస్తుంది పోనీ బహుజన సమాజ్ పార్టీ ఏమీ చేయలేదు అని చూస్తే ఉత్తరప్రదేశ్ ఇవాళ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇవాళ దళిత బహుజన ఉన్నారు ఉత్తరప్రదేశ్ లో ఐఏఎస్ ఐపీఎస్ క్లర్క్లు కాదు అటువంటి రాజకీయ స్థానం కోసం ఆంధ్రప్రదేశ్ లో మరి దిగులు అడుగుతున్న వాళ్ళందరూ కష్టపడితే రాబోయే ఎన్నికల్లో టీవీ 1 ప్రచార కార్యక్రమం వల్ల మంచి న్యాయం చేరుతుంది గ్రామీణ ప్రాయులు బీసీలు ఎస్టీలు మీద కొత్త తరం ఇవాళ అనపర్తి ఏదో ఓన్లీ 20 నుంచి 30 సంవత్సరాలు యువకుని ఎంపిక చేసుకుంటున్నారు దళిత బహుజనకు రాజకీయ కరెక్ట్ కావాలి కొత్త తరం ఎంపిక చేస్తే స్థాయిలో ఊరి అంబేద్కర్ ఆలోచించుకొని తీసుకెళ్తే థ్యాంక్ యూ రామకృష్ణ గారు థ్యాంక్ యూ రామకృష్ణ గారు 2 అంశాలను ప్రస్తావించారు అంటే ముఖ్యంగా బీసీలు అంబేద్కర్ భావజాలాన్ని అలవర్చుకోకుండా ప్రజల వద్దకు వెళ్ళట్లేదు ఎందుకు ఈ విధంగా జరుగుతుందని ఇంకో విషయం ఏంటంటే అంటే దళిత బహుజన ఫ్రంట్ అని లేకపోతే ఎన్నో వేదికలు ఎన్నో ఫ్రంట్లు ఎన్నో సమావేశాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ప్రజల్లో మాత్రం అవగాహన రావట్లేదు ప్రజల్లో చీలిక అనేది వస్తుంది అనేది అలాగే యూపీలో వచ్చిన చైతన్యం కూడా మన రాష్ట్రంలో వస్తే ఈజీగా రాజ్యాధికారం చేజిక్కించుకోవచ్చు ఖచ్చితంగా అంటే 94లో ఉన్న బీఎస్పీ ప్రభావం అదే సార్ అంటే ఇక్కడ ఉన్న అక్కడ బీసీలతో కలిసి ఎస్సీ ఫోర్స్ బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడైతే రాజ్యాధికారానికి వచ్చిందో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో దాని ప్రభావాన్ని ఇమీడియట్గా క్యాచ్ చేసింది ఆంధ్రప్రదేశ్ అనేది అప్పుడు అంటే ఆ ప్రభావం అది వివిధ కారణాల వల్ల ఇందాక నేను చెప్పినట్టుగా అది వెనకపోయింది ఇప్పటికైనా మనకి బీఎస్పీ ఒకటే ఆల్టర్నేటివ్ అనేది మా స్థిరమైన అభిప్రాయం ఇప్పటికీ కూడా అంచేత బహుజన సమాజ్ పార్టీని బీసీలతో నింపడం ద్వారా ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు దానికి బేస్ ఉంటారు ఇప్పుడు కావాల్సింది బీసీ యొక్క మద్దతు కావాలి ఇప్పుడు ఆయన మన మిత్రులు అన్నట్టుగా బీసీల్లో ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచన విధానం ఇప్పుడు నేను ఉన్నానండి నేను ఒక హేతువాదిగా బహుజన సిద్ధాంతాన్ని నమ్మేవాడిగా నేను అంబేద్కర్ ఫిలాసఫీని అంబేద్కర్ ఆలోచనల్ని అనేక వేదికల నుంచి నేను ఒక బీసీగా నేను చెప్తాను చెప్పినప్పుడు చాలా కుల సంఘాలు నన్ను వ్యతిరేకించినప్పుడు కూడా నేను బలంగా నిలబడి చెప్పాను
అంటే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఒకటే ఈ దేశానికి బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కలిసి రాజ్యాధికారానికి రావడానికి ఒక పరిష్కార మార్గం, అదే ఒక వేదిక, అదొక ఆయుధం. దాని కాకుండా మనం ఇంకేం చేయలేము. కాబట్టి ఖచ్చితంగా మనం అంబేద్కర్ ఆలోచన విధానంతో మనం అందరం కలిసి పనిచేయాలనేది నేను బీసీలని చాలా సెన్సిటైజ్ చేస్తూ వస్తాను. దాంట్లో నా పాత్ర ఎక్కడ కూడా తక్కువ ఉండదు, చాలా అన్ని అందరి మీద ఎక్కువ ఉంటుంది. అయితే ప్రచారంలోకి రాకపోవడానికి కారణం ఏంటంటే మేము ఇంతవరకు ఈ మాధ్యమానికి కొంచెం దూరంగా ఉన్నాము. గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం వల్ల ఎక్కువగా మేము ఈ బేస్ వర్క్ చేశాను ఎక్కువ. ఓకే, చర్చ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తేనే ఉండండి టీవీ వన్.